మహదేవపూర్ మండల కేంద్రంలో గత 2 రోజులుగా కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిన ఇండ్లను సర్పంచ్ శ్రీపతి బాబు పరిశీలించారు. నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పరామర్శించి ఉడత భక్తిగా తన వంతు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ప్రకృతి విపత్తు వల్ల కలిగించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి సాయం అందించేలా చూస్తామని సర్పంచ్ శ్రీపతి బాబు అన్నారు. ఉప్పరివాడ దామర చెరువు, పొలిమెరలో కావిటి కమలమ్మ, ఇందిరానగర్ ఎస్సీ కాలనీలో చింతకుంట్ల లక్ష్మి ఇండ్లు పూర్తిగా కూలి నీలమట్టం కాగా, అదే కాలనీలో పంచాయతీ పారిశుద్ధ స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య ఇంటి పైకప్పు కూలిపోయి ఇంటి గోడలు పాక్షికంగా ధ్వంసమవగా, ధ్వంసమైన నల్లభూగ ముత్తమ్మ ఇంటి గోడలను, ఇళ్లను సర్పంచ్ శ్రీపతి బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెరుగు స్వప్న, భీమిడి వెంకటస్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, నాయకులు పోలంపల్లి శ్రీనివాస్, శ్రీలుక రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కింది నుంచి తీయాలి, ఇటు గిట్ట వస్తే తెలుస్తుంది. ఓకే వచ్చింది.